हाई फ्रेंड्स ईरोजु नेन मी मुंदुको कूल पैड नोट 5 डेड सोल्यूशन ईरोजु मी मुंदुको तीसुकोच्चानु इदि प्रॉब्लम एंटंटे मन पावर बटन आन चेसिनप्पुडु फोन अयिते आन अवट्लेदु चार्जिंग पेट्टिनप्पुडु कूडा चार्जिंग अवुतुन्नट्लु कूडा मनकेमी चूपिंचट्लेदु फोन अयिते पूर्तिगा डेड कंडीशन लो वच्चिंदि इप्पुडु ई फोन नि ओपन चेसि प्रॉब्लम एंटो मनं चेक चेसि रिपेर चेद्दां टापिक लोनकी वेल्लबोये मुंदु ना लेटेस्ट वीडियोस कोरकु ना चैनल नु सब्सक्राइब चेयंडी। फोन नी पूर्तिगा ओपन चेसिन तर्वात ओकसारी बैटरी कनेक्टर नी रिमूव चेसी मल्ला कनेक्ट चेसी ओकसारी आन अवुतुंदो लेदो मल्ला ओकसारी चेक चेस्तानु। फोन अयिते आन अवट्लेदु అయితే ఫోన్ అయితే ఇది ఆల్రెడీ హ్యాండిల్ చేసినట్టుగా నాకు అనుమానం ఉంది। అయితే నేను కూడా ఒకసారి దీన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను। బోర్డు అయితే పూర్తిగా బయటికి తీసి బోర్డు షార్ట్ ఉందో లేదో ముందుగా మనం చెక్ చేసుకోవాలి। ఇది కంటిన్యూటీ టెస్టర్। ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి। బ్యాటరీ కనెక్టర్కి కంటిన్యూటీ టెస్టర్ ప్లస్, బ్యాటరీ కనెక్టర్ ప్లస్కి మైనస్కి మైనస్గా పెట్టినప్పుడు ఈ కంటిన్యూటీ టెస్టర్ ఇండికేటర్ అనేది బ్రైట్గా వెలుగుతుంది। మనం ప్రోబ్స్ కనుక రివర్స్ చేసినట్లయితే అది 50% కంటే తక్కువగా వెలగాలి। ఈ విధంగా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం। అయితే ఇది రివర్స్ చేసినప్పుడు కూడా సేమ్ బ్రైట్గానే వెలుగుతుంది, అంటే బోర్డు అయితే షార్ట్ ఉందని అర్థం। ఇది వాటర్ డ్యామేజ్ అయింది బోర్డు ఇది। ఈ బోర్డుని నేను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను। ఇక్కడ డస్ట్ ఉంది చూసారా, అంటే ఇది ఆ బోర్డు కాదు, ఇది నేను వేరే బోర్డు చూపిస్తున్నాను। సేమ్ ఇలాగే క్లీన్ చేసుకోవాలి అంటే అది నేను వీడియో తీయటం కుదరలేదు, వేరే బోర్డుని క్లీన్ చేయకముందు బోర్డు ఎలా ఉంటుందో, క్లీన్ చేసిన తర్వాత బోర్డు ఎలా ఉంటుందో నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి వేరే బోర్డుని నేను మీకు చూపిస్తున్నాను। ఇక్కడ డస్ట్ ఉన్న ప్లేస్లో రెడ్ కలర్ మార్క్ తోటి నేను మీకు చూపిస్తున్నాను। ఇది ఈ బోర్డు నేను క్లీన్ చేయకముందు బోర్డు, ఇలాగే మళ్ళీ నేను క్లీన్ చేసిన తర్వాత ఇలాగే చూపిస్తాను। అప్పుడు క్లీన్ చేయకముందు దానికి క్లీన్ చేసిన దానికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది। క్లీన్ చేయటానికి కావాల్సింది ఏంటంటే ఏరియల్ శాంపిల్ది సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి, దానిలో నుంచి కొంత ఒక హాఫ్ స్పూను సర్ఫ్ తీసుకున్న తర్వాత ఒక టూత్ బ్రష్ కూడా కావాలి। ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ దగ్గర ఫస్ట్ బోర్డుని తడిపిన తర్వాత ఈ సర్ఫ్ని బోర్డుకంతా అటు రెండు వైపులా కూడా సర్ఫ్ తోటి క్లీన్ చేయాలి। నేను ఎలా క్లీన్ చేస్తున్నానో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి। వాటర్ తోటి ఫోర్స్గా పెట్టి బోర్డు నీట్గా క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేయటం పూర్తయిపోయింది, ఇది మీరు ఊహించని రీతిగా శుభ్రంగా క్లీన్ అవుతుంది। మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుందని మీరు అసలు ఊహించలేరు, మీరు ఒకసారి ట్రై చేయండి। క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూటీ టెస్టర్ తోటి బ్యాటరీ కనెక్టర్ దగ్గర నేను చెక్ చేశాను, అయితే రెండు వైపులా కూడా ఎల్ఈడి అనేది సమానంగా వెలుగుతుంది। అయితే ఇప్పుడు నేను పిక్చర్లో చూపించిన విధంగా ఇక్కడ పవర్ ఐసీ దగ్గర రెండు కెపాసిటర్స్ని నేను మీకు చూపించాను, ఈ రెండు కెపాసిటర్స్ని 1x1 రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం। మొదటి కెపాసిటర్ని రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ కనెక్టర్ దగ్గర కంటిన్యూటీ టెస్టర్ ద్వారా రెండు వైపులా కూడా ప్రోబ్స్ని రివర్స్ చేసి చెక్ చేశాను, అయినా కూడా ఎల్ఈడి అనేది బ్రైట్గానే వెలుగుతుంది, అంటే
బోర్డు అనేది ఇంకా షార్ట్ అయితే రిమూవ్ అవ్వలేదు. రెండవ కెపాసిటర్ కూడా రిమూవ్ చేసి షార్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. రెండవ కెపాసిటర్ని కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ దగ్గర షార్ట్ ఉందో లేదో కంటిన్యూటీ టెస్ట్ ద్వారా చెక్ చేస్తున్నాను. రెండవ వైపు కూడా మార్చి చూశాను. రెండవ వైపు కూడా అలాగే ఎల్ఈడి బ్రైట్గా అయితే వెలుగుతుంది, అంటే షార్ట్ అనేది ఇంకా రిమూవ్ అవ్వలేదు. ఇంకో కెపాసిటర్ ఉంది బ్యాక్ కెమెరా వైపు, ఎక్కడో కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్ని కూడా ఒకసారి రిమూవ్ చేసి బోర్డు షార్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. మూడో కెపాసిటర్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత కంటిన్యూటీ టెస్టర్తోటి చెక్ చేద్దాం. ఇప్పుడు ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ పెట్టాను, బ్రైట్గా వెలిగింది. ప్రోబ్స్ని అయితే రివర్స్ చేసిన తర్వాత ఇది 50% కంటే తక్కువ బ్రైట్ తోటి ఎల్ఈడి అనేది వెలిగింది. చూడండి, ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫుల్గా వెలిగింది. రివర్స్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది బ్రైట్నెస్ తక్కువ వెలిగింది, అంటే ఎల్ఈడి బ్రైట్ తక్కువ వెలిగింది, అంటే మన బోర్డుకు ఉన్న షార్ట్ అయితే రిమూవ్ అయిందని అర్థం. బోర్డు నార్మల్గా ఫిట్ చేసి ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫోన్ అయితే నార్మల్గా ఆన్ అయింది, అంటే బోర్డు షార్ట్ అవటానికి ఈ మూడు కెపాసిటర్లో ఒక కెపాసిటర్ కారణం, కెమెరా దగ్గర ఉన్న కెపాసిటర్. మీకు ఈ మూడు కెపాసిటర్లే ఎందుకు రిమూవ్ చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. ఇది నేను క్లీన్ చేసిన తర్వాత ఈ మూడు కెపాసిటర్స్ అనేవి ఈ విధంగా డ్యామేజ్ అయినాయి. ఈ విధంగా డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ మూడు కెపాసిటర్స్ని రిమూవ్ చేయాలని నేను అనుకున్నాను. అందుకనే మీకు నేను మూడు ఒక్కసారే కాకుండా వన్ బై వన్ రిమూవ్ చేయమని నేను మీకు చెప్పాను. అదేవిధంగా మనం వన్ బై వన్ కెపాసిటర్స్ అనేవి మనం రిమూవ్ చేయటం వల్ల మన బోర్డు షార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది, మన ఫోన్ నార్మల్గా అయితే ఆన్ అయింది. ఈ విధంగా మీ బోర్డు షార్ట్ ఉన్న ఫోన్లన్నీ కూడా, వాటర్ డ్యామేజ్ అయిన ఫోన్లు కూడా ఈ విధంగా అయితే మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.